రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారము అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ అనగా నూతన రాష్ట్రాల ఏర్పాటు భారత భూభాగానికి సంబంధించిన విషయాలపైన నిర్ణయం పార్లమెంట్ తీసుకుంటుంది నూతన రాష్ట్రాల ఏర్పాటు భారత భూభాగానికి సంబంధించిన విషయాలపైన పార్లమెంట్కి నిర్ణయాధికారం ఉంది అనేది సారాంశం ఆర్టికల్ 3 అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారము పార్లమెంట్దే అనగా ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్ బౌండరీస్ అండ్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్ వీటిలో మార్పులు చేర్పులు చేయాలి అంటే ఆ అధికారం పార్లమెంట్దే అనగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారము పార్లమెంట్దే అని ఆర్టికల్ 3 చెప్తూ ఉంది 2కు 3కి కొంచెమే తేడా ఉంది 2 అనేది అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ అని ఉంటుంది అనగా రాష్ట్రాలను నూతనంగా ఏర్పాటు చేయాలన్న భారత భూభాగంలో మార్పులు చేర్పులు చేయాలన్న అధికారం పార్లమెంట్కు ఉంటుంది అని ఇచ్చింది 3 ఆర్టికల్ వచ్చేసరికల్లా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే 1 2 రాష్ట్రాలని లోని కొన్ని ప్రాంతాలను వేరు చేసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం లేదంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన కొంత భూభాగాన్ని ఇంకొక రాష్ట్రానికి బదిలీ చేయడం రాష్ట్రాల యొక్క పేర్లని మార్పు చేయడము ఒక పేరు బదులుగా ఇంకొక పేరు మార్పిడి చేయడం రాష్ట్రాల యొక్క సరిహద్దుల్ని మార్చడం సో ఇలాంటి అంశాలన్నిటిని కూడా పునర్వ్యవస్థీకరణ అనొచ్చు మనం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అది కూడా పార్లమెంటే చేస్తుంది అని 3వ అధికరణ తెలుపుతూ ఉంది ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే ప్రజెంట్గా 28 రాష్ట్రాలు ఉన్న గతంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కొంత ప్రాంతాన్ని తీసి తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది సో అది ఎవరి అధికారం అది పార్లమెంట్ అధికారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి భూభాగాన్ని తీసి తెలంగాణ ఏర్పాటు చేసింది అదే తెలంగాణలోని కొన్ని భూభాగాలను తీసుకెళ్ళి ఆంధ్రాకు బదిలీ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలోని భద్రాచలం భద్రాద్రి ఏరియాలో ఉన్న 7 మండలాలని పోలవరం ముంపు గ్రామాలని చెప్పేసి తీసుకెళ్ళి ఆంధ్రాకు బదిలీ చేసింది 7 మండలాలని అంటే ఈ రాష్ట్రంలోని ప్రాంతాలని వేరే రాష్ట్రానికి బదిలీ చేసింది ఫలితంగా సరిహద్దులు కూడా మారాయి సో ఇలా ఈ మార్పులన్నీ ఇలాంటి మార్పులు చేర్పులు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రంతో హైదరాబాదు రాష్ట్రం అంటే తెలంగాణ ప్రాంతం కలిసినప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే పేరును సిఫార్సు చేస్తే పార్లమెంటు దాన్ని ఆంధ్రప్రదేశ్ అని మార్చింది అంటే పేరులో మార్పిడి చేయడం ఇలా రకరకాల పునర్వ్యవస్థీకరణ మార్పులన్నీ చేయడం కూడా పార్లమెంట్ చేతిలో ఉంటుంది అని చెప్పేసి ఆర్టికల్ 3లో క్లియర్గా ఉండడం జరిగింది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అయినా సరే భూభాగాల మార్పులు చేర్పులు చేయడంలో అయినా సరే ప్రధానంగా 2 అంశాలు ఉంటాయండి ఎస్పెషల్లీ భూభాగాలలో మార్పులు చేర్పులు చేయాలంటే ఏంటి భూభాగాల్లో మార్పులు చేర్పులు అంటే 1 బహిర్గత మార్పులు 2 అంతర్గత మార్పులు అంతర్గతము బహిర్గతం అంతర్గతం అంటే ఏంటి దేశంలోని ప్రాంతాలు రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు చేయటం ఇప్పుడు నేను చెప్పిన తెలంగాణను ఏర్పాటు చేయడము తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను తీసుకెళ్లి ఆంధ్రాకు బదిలీ చేయడము ఇలాంటి అంశాలన్నీ కూడా లేకపోతే 2 ప్రాంతాలని కలిపి కొత్త ప్రాంతంగా దాద్రా నగర్ హవేలీని మరియు డమన్ డయ్యూను కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా తయారు చేయడం అంతర్గతంగా దేశంలోని అంతర్గత భూభాగాల వ్యవస్థీకరణ ఇది ఈ అంతర్గత భూభాగాల వ్యవస్థీకరణ జరిగేటప్పుడు సాధారణ మెజారిటీతో పార్లమెంటు చట్టం చేస్తే సరిపోతుంది అంటే అంతర్గత భూభాగాల మార్పులు చేర్పులు చేసేటప్పుడు పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయనవసరం లేదు చట్టం చేస్తే సరిపోతుంది రాజ్యాంగ సవరణ అవసరం లేదు మరి బహిర్గత భూభాగం బహిర్గత మార్పులు అంటే ఏంటి అంటే భారతదేశము ఇతరులకు ఏదైనా బదిలీ చేసినప్పుడు లేదంటే ఇతరుల నుంచి భారతదేశం ఏదైనా తీసుకున్నప్పుడు పొందినప్పుడు పార్లమెంటు సాధారణ మెజారిటీతో చట్టం చేసినంత మాత్రం సరిపోదు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి అదే అంతర్గతంలో మార్పులు చేర్పులు చేస్తే రాజ్యాంగ సవరణ అవసరం లేదు చట్టం సరిపోతుంది పార్లమెంట్ చేసే చట్టం సాధారణ మెజారిటీతోని కానీ భారతదేశంలోని భూభాగాలని ఇతర దేశాలకు బదిలీ చేసినా ఇతర దేశాల భూభాగాల్ని భారతదేశం తీసుకున్నా
అప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి అని మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండడం జరిగింది. ఏంటి జడ్జిమెంట్ అంటే 1960లో బెరుబారి కేసు విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చిందండి. 1960లో వాస్తవానికి పాకిస్తాన్కి మరియు ఇండియాకి మధ్య బౌండరీస్ డిసిజన్లో రాడ్క్లిఫ్కు పాత్ర గొప్పగా ఉంది తెలుసు మనకి. కానీ ఇండియా ఏర్పడిన తర్వాత కూడా పాకిస్తాన్తో బౌండరీస్ పరంగా సరిహద్దుల పరంగా డిస్ప్యూట్స్ వివాదాలు ఉండడం జరిగింది. 1958లో నెహ్రూ ప్రభుత్వము అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నూన్ అండి, ఫిరోజ్ నూన్ అతని పేరు. ఆ ఫిరోజ్ నూన్తో పాటు ఒక ఒప్పందం చేసుకున్నాడు ఫిరోజ్ ఖాన్ నూన్తో పాటు, దాన్నే నెహ్రూ నూన్ ఒప్పందం అంటాం. దాని ప్రకారము బెరుబారి అనే ప్రాంతము పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. ఈస్ట్ బెంగాల్, పాకిస్తాన్ అంటే ఈస్ట్ బెంగాల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ అంటాం మనం. ఇప్పుడు చర్చించే టైంకి ఇంకా బంగ్లాదేశ్ ఏర్పాటు కాలేదు కాబట్టి పాకిస్తాన్ లేదా ఈస్ట్ బెంగాల్, బెరుబారి ప్రాంతాన్ని తీసుకెళ్ళి మనం ఈస్ట్ బెంగాల్, అప్పటికి ఇది వెస్ట్ బెంగాల్లో బార్డర్ పార్ట్ అనమాట బెరుబారి అనేది. దీని ఫలితంగా పాకిస్తాన్ నుంచి మనం కూచ్ బీహార్ దీవుల ప్రాంతాన్ని పొందాం. అంటే ఈస్ట్ బెంగాల్లో బార్డర్లో ఉన్న కూచ్ బీహార్ భాగాన్ని వెస్ట్ బెంగాల్కి ఇవ్వడం లేదా ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో ఇలా పరస్పరం బదిలీలు జరిగాయి ఈ బహిర్గత ఒప్పందం విషయంలో. సో ఫలితంగా ఏంది, ఇక్కడ అంతర్జాతీయంగా లేదా భారతదేశం వెలుపల నుంచి ఒక భూభాగం మనకి యాడైంది, మన భూభాగాన్ని భారతదేశం వెలుపల ఇతరులకు ఇవ్వడం జరిగింది. ఫలితంగా కోర్టు ఏం చెప్పిందంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పింది. ఫలితంగా రాజ్యాంగ సవరణ చేసి 9వ రాజ్యాంగ సవరణ చేసి ఈ ప్రాంతాలని మార్పులు చేర్పులు చేయడం జరిగింది 9వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బహిర్గత మార్పులు చేర్పుల విషయంలో 1975లో సిక్కిం అనేది భారతదేశంలో విలీనమైందని చెప్పాం మనం. 1975 సిక్కిం భారతదేశంలో విలీనమైనప్పుడు 36వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని విలీనం చేసుకోవడం జరిగింది 36వ రాజ్యాంగ సవరణ. సో ఇది మొత్తానికైతే అంతర్గత పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం లేదు, సాధారణ మెజార్టీ సరిపోతుంది. కానీ బహిర్గత విషయాలకు వచ్చేసరికల్లా ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అంటే దీనికి కొంత మినహాయింపు ఉంది, అదేంటనే తర్వాత చెప్తాను నేను. ఎనీహౌ మరి మొత్తానికైతే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పైన పూర్తి బాధ్యత పార్లమెంట్కి ఉండడం జరిగింది అధికారము. మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఏదైనా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందే తప్పనిసరిగా రాష్ట్రపతికి పంపించాలి. రాష్ట్రపతి మరి దీన్ని రిజెక్ట్ చేయవచ్చా అంటే వీటో చేయవచ్చా రిజెక్ట్ చేయవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో రిజెక్ట్ చేయకూడదు, తిరస్కరించకూడదు, తప్పనిసరిగా ఆమోదించాలి. రాష్ట్రపతి ఎంత కాలంలో ఆమోదించాలనేది మాత్రం ఎక్కడా పేర్కొనబడలేదు, కానీ రాష్ట్రపతి అయితే తప్పనిసరిగా ఆమోదించాలి. మరి రాష్ట్రపతి తన ఆమోద ముద్ర వేయక ముందు సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి, ఏ ప్రాంతాల నుంచి అయితే ఏర్పాటు చేస్తున్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర శాసనసభకి దీనిపైన అభిప్రాయాలు తెలపమని చెప్పేసి ఆ బిల్లును పంపవచ్చు. ఒకవేళ ఆ రాష్ట్ర శాసనసభ దాన్ని తిరస్కరించినా లేకపోతే ఆ బిల్లును ఓడించినా కూడా ఏమీ కాదు. ఒకవేళ తన అభిప్రాయాన్ని తెలపకున్నా సరే పార్లమెంటు పూర్తి నిర్ణయాన్ని తీసుకునే అధికారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఏర్పడే కాలంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ఈ తెలంగాణ బిల్లును ఓడించిందండి. తన అభిప్రాయాన్ని తెలపమంటే బిల్లును ఓడించింది కానీ తెలంగాణ ఏర్పడింది. దాని అర్థం ఏంటి, రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవచ్చు, ఒకవేళ అభిప్రాయము మంచిదైతే పరిగణలోకి తీసుకుంటారు, పాసిబుల్ కాకపోతే పరిగణలోకి తీసుకోరు. మరి రాష్ట్ర శాసనసభ ఎలాంటి అభిప్రాయాన్ని తెలపక పంపించిన బిల్లు పట్ల సైలెంట్గా ఉంటే రాష్ట్రపతి గడువు విధించవచ్చు, నిర్ణీత గడువు, ఈ గడువులోపు తెలపాలని. ఆ గడువు కూడా పూర్తయిన తర్వాత కూడా రాష్ట్ర శాసనసభ ఏ నిర్ణయం తెలపకపోయినా అభిప్రాయం తెలకపోయినా ఆ గడువుని పొడిగించవచ్చు. అభిప్రాయాన్ని తెలిపితే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకుండా కూడా పూర్తి నిర్ణయాధికారం పార్లమెంటు చేతిలోనే ఉంటుంది. అంటే ఒకవేళ రాష్ట్ర శాసనసభ బిల్లును తిరస్కరించినా అభిప్రాయం వ్యతిరేకంగా వ్యక్తం చేసినా కానీ పెద్ద సమస్య ఏం లేదు, పార్లమెంటే తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది. అయితే మరి రాష్ట్రపతికి ముందు బిల్లు పంపిస్తున్నాము, మరి రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని చెప్పాను, తిరస్కరించకూడదు, పునఃపరిశీలన కూడా పంపకూడదు. ఫైనల్గా ఖచ్చితంగా రాష్ట్రపతి
రాష్ట్ర శాసనసభకు పంపి అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. శాసనసభ నుంచి బిల్లు వచ్చిన తర్వాత ఒకవేళ శాసనసభ ఏదైనా మార్పులు చేర్పులు చేసి అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే మళ్ళీ దాన్ని అప్రూవ్ చేయడం కోసం ఏమీ చర్యలు తీసుకోని అవసరం లేదు. డైరెక్ట్గా పార్లమెంటుకు సంబంధించిన ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. రాష్ట్రపతి దాన్ని ఆమోద ముద్ర వేసిన తర్వాత పార్లమెంట్లోని రెండు సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ప్రవేశపెట్టిన తర్వాత ఆ సభలు సాధారణ మెజారిటీతో దాన్ని ఆమోదించవచ్చు. ఆమోదించిన తర్వాత ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఒక సభ ఆమోదించింది లోక్సభ, ఇంకో సభ ఆమోదించలేదు రాజ్యసభ, అలాంటి టైంలో ఇది సాధారణ మెజారిటీ బిల్ కాబట్టి ఇక్కడ 108 ప్రకారము 108 ఆర్టికల్ ప్రకారము ఉభయ సభల సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్ సెషన్ని ఏర్పాటు చేయవచ్చు, రాష్ట్రపతి పిలుపునివ్వవచ్చు. సో ఇది మొత్తానికి ఆర్టికల్ 3 అండ్ ఆర్టికల్ 2కి సంబంధించిన కొంత సమాచారము. మొత్తానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశం అనేది పూర్తిగా పార్లమెంట్ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ.